ఈ వేసవికాలంలో మన జుట్టు అనేది డ్యామేజ్ అవ్వకుండా, అలాగే ఒకవేళ డ్యామేజ్ అయిపోయిన హెయిర్ని కూడా రిపేర్ అవ్వటానికి, జుట్టు చక్కగా ఒత్తుగా పెరగటానికి ఏం చేయాలి అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ రెమెడీ అనేది షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసి లైక్ చేయండి. హలో, హాయ్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు మనొక టాపిక్ ఏంటి అంటే గనక, మనం ఖచ్చితంగా వారానికి ఒకసారైనా మనము హెయిర్ కేర్ అనేది తీసుకోవాలి. హెయిర్ కేర్ అనేది ఎలా తీసుకుంటాం అని అడిగితే గనక, మనము తలస్నానం చేసే ముందు మనకి టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఏదన్నా జుట్టుకి రెమెడీ అనేది వాడుతూ ఉండాలి. ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అనేది మనం వాడటం వల్ల ఏదైనా మురికి జిడ్డు ఉన్నా కూడా త్వరగా పోతుంది. దాంతోపాటు మంచిగా మనము హెయిర్ కేర్ తీసుకుంటాం కాబట్టి హెయిర్ చాలా సిల్కీగా, సాఫ్ట్గా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ పోవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో అలాగే ఈరోజు ఒక హెయిర్ కేర్లోనే నేను మీకు ఒక రెమెడీ అనేది చెప్తున్నాను. ఈ రెమెడీ వాడటం వల్ల మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే గనక, జుట్టు అనేది ఊడిపోకుండా జుట్టు పెరగటానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు డాండ్రఫ్ అని, స్ప్లిట్ ఎండ్స్ అని, జుట్టు పలచగా అయిపోతుందని చెప్పి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, హెయిర్ ప్రాబ్లమ్స్. అండ్ ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి ఈ యొక్క ఎండాకాలంలో కూడా జుట్టు అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో అలా డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా రిపేర్ చేయగల ఈ యొక్క హెయిర్ ప్యాక్ ఏంటో మనం చూసే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఒక రెమెడీ ఏంటో చూసేద్దాం. సో ఇక్కడ నేను ముందుగా అయితే గనక ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులోకి నేనైతే కలోంజిని సీడ్స్ అనేవి తీసుకుంటున్నానండి. కలోంజిని అంటారు, అలాగే తామర గింజలు అంటారు, ఏదేమైనా కలోంజిని అంటే చాలామందికి ఇప్పుడు తెలిసింది. సో ఈ యొక్క కలోంజిని వల్ల మన జుట్టుకి ఏంటి అంటే, ఈ వేసవికాలంలో ఎక్కువ జుట్టు అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి. ఈ కలోంజిని అనేది మనం వాడటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఎందుకంటే అందులో హెయిర్ గ్రోత్ అవ్వటానికి న్యూట్రియన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కలోంజినీలో ఉంటాయన్నమాట. అలాగే మంచి పోషణ ఇస్తుంది మన ఒక హెయిర్ ఫాలికల్స్కి. హెయిర్ ఫాలికల్స్ నుంచి హెయిర్ వస్తుంది కాబట్టి అది చక్కగా ఇంప్రూవ్ కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే కనుక నేను ఒక 1 స్పూన్ అనేది కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. కాబట్టి ఇలా కాఫీ పౌడర్ అనేది మనము వాడటం వల్ల హెయిర్ గ్రోత్ని మంచిగా ప్రమోట్ చేస్తుంది, హెయిర్ లాస్ లేకుండా ఉంటుంది. అండ్ మన ఒక రూట్స్, మా హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండటానికి ఈ కాఫీ పౌడర్ బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. మంచిగా బ్లడ్ ఫ్లోను కూడా హెయిర్ ఫాలికల్స్కి అందిస్తూ ఉంటుంది. ఈ సమ్మర్లో ఖచ్చితంగా మీరు ఈ యొక్క ప్యాక్ అనేది వాడుతూ ఉండాలి. అండ్ ఇక్కడ నేను ఏంటి అంటే ఇంకొక 1 స్పూన్ అనేది నేను ఆమ్లా పౌడర్ తీసుకున్నా, ఉసిరి పొడి. మీ దగ్గర ఏమైనా ఉసిరికాయలు ఉంటే డైరెక్ట్గా ఉసిరిని కాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు. లేదు ఉసిరికాయలు అనుకుంటే కనుక ఇలాగా ఉసిరి పొడి అనేది మనకు దొరుకుతుంది కదా, అది వేసేసుకోవచ్చు అండి. మంచి పోషణ అందిస్తుంది ఉసిరి పొడి, డాండ్రఫ్ ఏమీ లేకుండా ఉంటుంది, మంచి షైనింగ్ ఇస్తుంది, బలంగా హెయిర్ నుంచుతుంది. అండ్ ఈ సమ్మర్లో మన ఒక జుట్టు అనేది ఎండిపోయినట్టు ఉంటుంది కాబట్టి సో మంచి షైనింగ్ అందిస్తుంది. ఒకవేళ డ్యామేజ్ అయిన హెయిర్ని కూడా చక్కగా రిపేర్ చేసేస్తుంది ఈ యొక్క ప్యాక్ అనేది. సో కొంచెం వాటర్ మనం పోసేసుకుని జస్ట్ చక్కగా ఒక 5 మినిట్స్ మిక్స్ చేసేస్తే చక్కగా కలిసిపోతుంది. అండ్ ఇంకా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ యొక్క బౌల్ని పెట్టేసుకుని దీన్ని మరిగించుకుంటూ ఉండాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. కొంచెం మనకి వేడవ్వాలి, అలాగే కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన టైంలోనే చక్కగా మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇదేంటి అంటే ఎటువంటి పేస్ట్ కానీ అలా ఏమీ ఉండదు. ఇది జస్ట్ స్ప్రే చేసుకోవటానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ చాలా ఈజీ మెథడ్, చాలా క్విక్గా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. సో కొంచెం మనము బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా చల్లారిన తర్వాత ఒకసారి, మరీ చల్లారినాక కాదండి, గోరువెచ్చగా ఉంటే కనుక మనకు కూడా చాలా బాగుంటుంది అప్లై చేసుకునేటప్పుడు. సో గోరువెచ్చగా ఉన్న టైంలో ఇలా మీరు వడకట్టేసుకోవాలి. సో ఇంకా ఈ లిక్విడ్ అంతా మనము అప్లై చేసుకోవాలనుకుంటే ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటా అలా అప్లై చేసుకోవచ్చు. లేదు మీకు ఇబ్బంది కారిపోతుంది అని అనుకుంటే కనుక, లేదు మీ దగ్గర ఇలా ఏదైనా స్ప్రే బాటిల్ ఉంది అనుకుంటే కనుక ఇందులో అయినా సరే ఇలాగా వేసేసుకుని మనము స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే కాటన్ ఉంటే కాటన్తో అయినా సరే మనము స్కాల్ప్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా రెమెడీ అయితే కనుక మనకి రెడీ అయిపోయింది. ఇంకా అప్లికేషన్ అయితే కనుక చూసేద్దాము. సో నేనైతే ఖచ్చితంగా ఇలాగా
వీక్లీ వన్స్ అయినా ఇలాంటిది హెయిర్ కేర్ అనేది నేను తీసుకుంటానండి. నాకున్న హెయిర్ ప్రాబ్లం ఏంటి అనేది నేను చూసుకుంటాను, దాని తగ్గట్టుగా నేను వాడుతూ ఉంటాను. సో చక్కగా మనం ఇలాగా స్ప్రే చేసేసుకుంటే ఆ స్కాల్ప్కి చక్కగా టచ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత మీరు మసాజ్ చేసుకుంటూ ఉంటే ఒక హెయిర్ ఫాలికల్స్కి కావాల్సిన పోషకాలు అన్నీ మనకి ఈ రెమెడీలో ఉన్నాయి కాబట్టి చక్కగా ఒక రూట్స్ అనేవి మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి, హెయిర్ ఫాలికల్స్ కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అండ్ ఈ సమ్మర్లో మన ఒక హెయిర్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ఒకవేళ డ్యామేజ్ అయిపోయిన హెయిర్ని కూడా మంచిగా రిపేర్ చేసేస్తుంది. సో నేను చెప్పినట్టుగా మీరు వీడియోలో చూసినట్టుగా కాఫీ పౌడర్ కావచ్చు, కలోంజిని కావచ్చు, ఉసిరి పొడి కావచ్చు, మనకి మూడు కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి మన ఒక జుట్టుకి. సో కాబట్టి మీరు హ్యాపీగా ఈ యొక్క ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసుకోండి, ఇంకా చాలా బాగా మనకి అనిపిస్తుంది. అలాగే ఊరిని పై పైన మనం రాయటం కన్నా చక్కగా అప్లై చేసి మసాజ్ చేసుకుంటే హెయిర్ ఫాలికల్స్ చక్కగా వాటి యొక్క పోషకాలన్నీ అందుకుంటాయి, మనకి రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, డాండ్రఫ్ ఉన్న డాండ్రఫ్ ప్రాబ్లం పోతుంది. సో చాలా లాభాలు అయితే ఉంటాయన్నమాట. ఇలా మీరు అప్లై చేసేసుకుని మసాజ్ చేసుకుని ఒక 30 మినిట్స్ ఉన్న తర్వాత మీరు షాంపూతో మీరు షాంపూ చేసేసుకోవచ్చు. నేనైతే మీరా షాంపూ వాడుతున్నాను. నా హెయిర్ నిజంగా చాలా షైనీగా ఉంటుంది, చాలా సిల్కీగా కూడా అనిపించిందండి. సో ఇలాగ మీరు వీక్లీ వన్స్ అనేది వాడుతూ ఉండాలి. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే కనుక ఎగారో బ్రాండ్ నుంచి నేను వాల్యూమైజర్ హెయిర్ డ్రయర్ అనేది చూపిస్తున్నాను అన్నమాట. సో మనకి ఏంటి అంటే జుట్టు ఆరటానికి ఒకటి ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమ్మర్ సీజనే మనకి ఇది ఏం ఉపయోగపడదని అనుకుంటారు చాలామంది. ఇంకోటి ఏంటి అంటే కనుక వాల్యూమ్ని ఎక్కువ అందిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే మనము కర్ల్స్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సో మీకు కనుక నచ్చితే కనుక లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెంటనే పర్చేస్ చేసుకోండి. చూసారు కదండి, సింపుల్గా మనం ఇలా తయారు చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేశాక హెయిర్ అనేది చాలా బాగుంటుంది, చాలా సిల్కీగా ఉంటుంది. మనము ఇలాంటిది ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఖచ్చితంగా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. మీకు నేను ఇలా చెప్తే మీరు నమ్మకపోవచ్చు, కానీ ఒకసారి మీరు అప్లై చేసుకుని ఒక వారం మీరు పెట్టుకుని చూడండి, నెక్స్ట్ వారం పెట్టుకోవద్దు. మీకు హెయిర్ అనేది డిఫరెన్స్ తెలిసిపోతుంది ఈ యొక్క రెమెడీస్ వాడటం వల్ల, వాడకపోతే ఎలా ఉంటుంది, వాడిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అప్పుడు మీరే ఖచ్చితంగా ఇలాంటి రెమెడీస్ అనేవి వాడుతూ ఉంటారు. సో జుట్టు అంటే ఇష్టమైన వాళ్ళు ఇలాంటి హెయిర్ కేర్ తప్పకుండా మనం తీసుకోవాలి. దాంతోపాటు మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూనే హెల్దీగా మనం ఉండాలి, అలాగే ఎక్కువసేపు పడుకుంటూ కూడా ఉండాలి. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే జుట్టు అనేది చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్యా.